Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP Padma Vyuhamlo Balaya Hattrick Kottadam Kastamena Ummadi Ananthapuram Jillaloni Kelakamaina Niyojakavargam Hindupuram Ikkada Nunchi TDP Nayakudu Chandrababu Viyankudu Nandamuri Balaya Varusaga Rendu Sarlu Vijayam Dakkinchukunaru Ika Muchataga Moodo Sari Kuda Ikkada Nunchi Ayana Poti Cheyanunnaru అయితే ఈసారి ఆయన గెలుపు అంత ఈజీ కాదనే సంకేతాలు వస్తున్నాయి. నిజానికి గత 2019 ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఘోర పరాజయం పొందిన 23 స్థానాల్లో విజయం దక్కించుకుంది. వాటిలో హిందూపురం కూడా ఉంది. దీంతో తమకు తిరుగులేదని బాలయ్య ఇమేజ్ ఇక్కడ విజయం దక్కించి తీరుతుందని చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. ఆయన అలా అనుకోవడం తప్పు కాదు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూస్తే మాత్రం బాలయ్య ఇమేజ్కు డ్యామేజ్ చేసేలా వైసీపీ వ్యూహాత్మకంగా పావులు గదుపుతోంది. వచ్చే ఎన్నికలలో గెలిచి తీరాలని వైసీపీ నిర్దేశించుకున్న నియోజకవర్గాలలో హిందూపురం కూడా ఒకటి. దీనికి తగ్గట్టుగానే వైసీపీ ఇక్కడ మండలాల వారీగా కూడా నాయకులను నియమించింది. అదే సమయంలో అంతర్గత కుమ్మలాట్లకు చెక్ పెడుతూ దీపిక అనే మహానాయకురాలికి పగ్గాలు అప్పగించింది. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కూడా సీఎం జగన్ చెబుతున్నారు. గత ఎన్నికలలో టికెట్ ఇచ్చిన మహమ్మద్ ఇక్బాల్ విజయం దక్కించుకోలేకపోయారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక టికెట్ ఆశించిన నవీన్ నిత్సల్కు నామినేటెడ్ పదవిని అప్పగించారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే వైసీపీ ఇక్కడ నాయకులను ఫుల్ రీఛార్జ్ చేసింది. మొత్తంగా ఒక నియోజకవర్గం కోసం 3 కీలక నాయకులను నియమించడంతో పాటు మండల స్థాయిలోనూ నాయకులను బలోపేతం చేసింది. మొత్తంగా పద్మ వ్యూహాన్ని ఇక్కడ తలపించేలా వైసీపీ రాజకీయం చేస్తోంది. కానీ దీనిని గమనించి కూడా టీడీపీ మాత్రం బాలయ్య ఇమేజ్నే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. ఇది ప్రమాదమేనని అంటున్నారు పరిశీలకులు. ఒకవైపు మాత్రమే కాకుండా వైసీపీ చేస్తున్న వ్యూహాలకు ప్రతి వ్యూహాలు కూడా రెడీ చేసుకోవాలని పరిశీలకులు సూచిస్తున్నారు.